మొదటి విడత అయిపోయింది రెండో విడత కూడా అయిపోయింది మూడో విడత ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ WHO గాని సైంటిఫిక్ అనేక మంది మూడో విడత కూడా వస్తది అనే ఒక అనుమానాలను అవి కూడా ప్రస్తుతానికి ఇప్పుడు కరోనా అనే ఒక రోగము ప్రస్తుతానికి పండుకొని ఉన్నట్టుంది ఇప్పుడు అంటే నిశ్శబ్దంగా ఉంది ఇప్పుడు కరోనా అసలు మళ్ళీ ఆగస్టులోనో జూలై బ్రేక్ తర్వాత మళ్ళీ ఆగస్టులోనో సెప్టెంబర్లోనో మళ్ళీ మూడో విడత మొదలైతది కరోనా అనే ఒక అంశాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా WHO కానీ సైన్స్ కొత్త సైంటిఫిక్ ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా చెప్పడం జరుగుతున్నది ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్ చేస్తడం జరుగుతుంది మొదటి విడత వచ్చినప్పుడే రెండో విడత జాగ్రత్త పడండి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడలే మొదటి విడతలో వచ్చినాక WHO చెప్పినాక రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది ముందు జాగ్రత్త చర్యలు ఎలాంటి తీసుకోకపోవడం వల్ల అనేక ప్రాణానికి ప్రాణ నష్టం జరిగింది ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో కేంద్రంతో కేంద్రంది భారాన 80% తప్పుంటే రాష్ట్రం 20% తప్పుంది చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం మరి ప్రజలు అనేక మంది చనిపోవడం జరిగింది చాలా మంది డబ్బు ఉన్నోళ్ళు కానీ డబ్బు లేనోళ్ళు కానీ పేదవాడు కానీ ఉన్నవాడు కానీ చాలా మంది ముఖ్య మనుషులు కూడా ముఖ్యులు కూడా చాలా మంది అనేక మంది చనిపోవడం జరిగింది ఇప్పుడు మూడో విడత వస్తది అనే ఒక ప్రచారం తీవ్రంగా ఉంది మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తల చర్యలు ఏమైనా తీసుకోబోతుందా తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా లేదా అని నేను ప్రధానంగా నా నియోజకవర్గం నుండి రాష్ట్ర ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా మూడో విడతలో ఆగస్టులో సెప్టెంబర్లో మూడో విడత వస్తది అది ఇంకా దారుణమైన ఇంకా దారుణంగా వస్తుంది మొన్న ఎంత విచిత్రమైన సంఘటన అంటే ఆక్సిజన్ దొరకక ఆక్సిజన్ లేక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఆక్సిజన్ లేక తల్లడిల్ని చనిపోయిన పేషెంట్లు చాలా మంది ఉన్నారు అంటే కడుపు ఆగిపోతుంది అని ఆ ఒక్క సెకండ్ లో తెలిసి ఆ మనిషి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటది అలాంటి దుస్థితి చాలా ఘోరమైన దుస్థితి అలాంటి దుస్థితి రాకుండా భవిష్యత్తులో అంటే ఆక్సిజన్ కొరత మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే వస్తుందని అనుకోండి వస్తుంది కాదు వస్తుంది రావద్దు కానీ వస్తుందని WHO చెప్తుంది కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆక్సిజన్ స్పేర్ లో పెట్టుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే మొన్న మా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోలేని అనేక మంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మినిమం 10-15 రోజులు ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చినాక కూడా ఆక్సిజన్ అవసరం పడుతున్నది అలాంటి వాళ్ళకు ప్రతి నా నియోజకవర్గంలో చాలా మంది ఇళ్ళకెళ్ళి ఫోన్ వస్తే మేము ఆక్సిజన్ ఇళ్ళకి సప్లై చేసినాం అలాంటి చర్యలు ప్రభుత్వం కూడా తీసుకోవాలి అందుకే ఆక్సిజన్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది ఏ ఇంటికెంచి ఫోన్ వచ్చినా ఆక్సిజన్ సప్లై చేసే యొక్క సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంచాలి ఇది ఆగస్టే కదా సెప్టెంబరే కదా వచ్చినప్పుడు చూద్దాము అనే ఆలోచన చేస్తే అంతకంటే దారుణమైన అంతకంటే అన్యాయమైన పరిస్థితి ఇంకోటి ఉండదు కాబట్టి ఇల్లు కాలేటప్పుడు ఫైర్ ఇంజన్ పిలుస్తా ఇల్లు కాలదు కాబట్టి ఇల్లు కాల్తదని తెలియదు కాబట్టి ఇల్లు కాలేటప్పుడు మనం ఫైర్ ఇంజన్ పిలుస్తాము ఒక అర్థం ఉంది కానీ 2 నెలలు 3 నెలల ముందే WHO చెప్తున్నది ఏమని ఈ రోగము మళ్ళీ కంటిన్యూ అవుతున్నది జాగ్రత్త పడండి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అని సైంటిఫిక్ గా WHO చెప్పినప్పటికీ కూడా ప్రికాషన్ 2-3 నెలల ముందు ఆక్సిజన్ విషయంలో గానీ బెడ్ల విషయంలో గానీ ప్రభుత్వాలు
చర్యలు ముందు జాగృత తీసుకోకపోవడం వల్ల అనేక ప్రాణ నష్టాలు జరిగినది వాస్తవమే కదా ఇది ప్రభుత్వాలు గమనించాలి ప్రధానమైన అంశం ఆక్సిజన్ వెంటిలేటర్స్ అన్ని హాస్పిటల్లో వెంటిలేటర్స్ ప్రతి పేషెంట్ ఆక్సిజన్ వల్ల బతకలేని పరిస్థితి వస్తే వెంటిలేటర్ మీద పెడితే బతుకుతాడనే ఒక ఆవేదన కుటుంబ సభ్యులకు ఉంటది అసలు వెంటిలేటర్ కోసం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా లేకపోవడం గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోవడం ఇట్లా కూడా చాలా మంది చనిపోవడం జరిగింది అందుకే ప్రభుత్వం ఆక్సిజన్ పట్ల ఆక్సిజన్ విషయంలో గాని లేదా అట్లాగే ఈ వెంటిలేటర్ సంబంధించిన అంశం గానివండి స్పేర్ లో పెట్టుకోవడము మూడవది గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ లాంటి అన్ని జిల్లా హెడ్క్వార్టర్లో పెట్టడం గాని ప్రతి జిల్లా ఎందుకంటే లంగ్స్ కి సంబంధించిన అంశం కాబట్టి ఈ నెల అంటే మనకు ఆగస్టు లో అంటున్నారు కాబట్టి మొదలే అన్ని జిల్లా హెడ్క్వార్టర్లలో సిటీ స్కాన్ కూడా ఏర్పాటు రెడీ చేసి పెట్టుకోవడం ఇలాంటి కొన్ని జాగృతలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నేను ప్రజల పక్షాన నేను మరొకసారి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది।